విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో జీవనోధారం కోల్పోయిన బాధితులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండగా నిలబడ్డారు. ఈ ప్రమాదంలో సుమారు 49 బోట్లు పూర్తిగా కాలిపోగా మరో 10 బోట్లు పాక్షికంగా కాలిపోయాయి. దీంతో 60 కుటుంబాలకు పైగా జీవనాధారం కోల్పోయిన వీరికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మరో 2 రోజుల్లో బాధితులను స్వయంగా పరామర్శించి ఈ సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ బాధితులను వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో విశాఖ తీరంలో ఫిషింగ్ హార్బర్లో 0ZT లంగర్ వేసిన బోట్లో మండలు చెలరేగాయి. క్రమంగా అగ్నికిలలు పక్కనే ఉన్న బోట్లకు అంటుకున్నాయి. గమనించిన మృత్యుగారులు వెంటనే అప్రమత్తమైనప్పటికీ ప్రమాద తీవ్రతను తగ్గించలేకపోయారు. వేట కోసం సిద్ధం చేసి పెట్టుకున్న డీజిల్ క్యాన్లు అక్కడే ఉండిపోవడంతో వాటికి మంటలు వ్యాపించి తీవ్రమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఎంతో ప్రయత్నించినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో భారీ నష్టం సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. సుమారు 15 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.